హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్. ఈరోజు నేను పెరుగుతోటి రెండు రెసిపీస్ చూపిస్తాను. ఒకటేమో సింపుల్గా జీరా బటర్ మిల్క్, మరొకటి కడి పకోడీ కడి. మరిక ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో 200 grams పెరుగు వేస్తున్నాను. 200 grams పెరుగు అంటే 4 glasses ఆఫ్ బటర్ మిల్క్ రెడీ అవుతుంది. వేసుకున్న తర్వాత జీలకర్ర మంచిగా దోరగా వేయించుకొని చిన్న రోట్లో వేసి దంచి ఆ పొడిని దాంట్లో వేయాలి. సో మిక్సీలో పట్టేదానికన్నా రెడీమేడ్ది కూడా వేయొద్దు, ఇట్లా దంచి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక దంచుకున్న పొడిని 2 teaspoons ఈ జీలకర్ర పొడి, కొద్దిగా 1/2 teaspoon బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ మనకి ఎంత సరిపోతుంది అని తెలుస్తుంది కదా మనకు, అంత నార్మల్ సాల్ట్ వేసి, ఇదేమో ఇప్పుడు నేను చూపించేది అల్లం పచ్చిమిర్చి కచ్చపక్క దంచి అదొక 1/2 teaspoon వేయాలి. ఇవన్నీ కూడా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచి, ఆరోగ్యానికి చాలా మంచి. ఇవన్నీ వేసుకొని విస్కర్ తోటి మంచిగా బీట్ చేస్తాను. ఇంకా ఈ పెరుగులో 4 glasses వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటా. ఉప్పు సరిపోకపోతే మరికొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువైంది, అందుకనే నేను ఇంకొద్దిగా ఉప్పు, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ రెండు కూడా కొద్ది కొద్దిగా వేశాను. రెడీ అయిన బటర్ మిల్క్ని గ్లాసెస్లలో పోసేసుకుందాం. ఇంకా నేను చెప్పాను కదా 200 grams పెరుగుకి 4 glasses బటర్ మిల్క్ అవుతుందని, 4 glasses పెట్టాను బటర్ మిల్క్ వేసేసి. దాంట్లో పైనుంచి సబ్జ గింజలు వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా గార్నిష్కి చూడడానికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత 1 glass ఈ మజ్జిగను తీసుకున్నారంటే డైజెషన్కి చాలా మంచిది, అలానే బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. టేస్టీ టేస్టీ జీరా బటర్ మిల్క్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రెసిపీ కడి ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ పకోడీ డీప్ ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తే ఇక్కడ ఆయిల్ వేడవుతుంది. ఈలోపు మనము పిండి కలుపుకోవచ్చు. ఒక గిన్నెలో పిండి, శనగపిండి 150 grams వేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా పసుపు, అందులో జీలకర్ర 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon వాము, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా వేసి 1/2 teaspoon కారం వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా గట్టి కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఇంకా నూనె వేడైపోయింది, ఇందులో రౌండ్స్ రౌండ్స్గా చేసి దాంట్లో ఈ పకోడీలు వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఒక 3-4 minutes 5 minutes మ్యాక్సిమం పడుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది కదా, అప్పుడు వీటిని ఇంకా తీసుకొని ప్లేట్లో పెట్టేయచ్చు. ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని దాంట్లో 3 teaspoons ఆయిల్ వేస్తున్నాను. వేసి కొద్దిగా ఆవాలు, ఆవాలు వేసిన తర్వాత, ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర, జీలకర్ర 1 spoon జీలకర్ర, కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు బాగుంటుంది, శనగపప్పు, అలానే అల్లం ముక్కలు చిన్న కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు కూడా వేయాలి చిన్న ముక్కలు కట్ చేసి. వేసి ఇది కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇది కొద్దిగా వేగితే చాలు ఈ ఉల్లిపాయలు, అలానే కొద్ది కరివేపాకు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో మనం పకోడీలు చేసుకున్నాం కదా, ఆ పకోడీలు దీంట్లో వేసేసేయాలి. వేసేసి 1-3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత నేను ఇక్కడ 1 cup పెరుగు, 300 grams పెరుగు హ్యాండ్ విక్స్కర్ తోటి మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసి ఒకసారి కలిపి 1-2 నిమిషాలు వేగి మగ్గనించాలి. దాని తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఉప్పు ఫస్ట్ పకోడీలో వేసాం కదా ఉట్టి, ఈ పెరుగుకు సరిపోయినంత ఉప్పు వేసి
ధనియాల పొడి ఇది. ధనియాల పొడి కొంచెం కచ్చా పక్క ఉండాలి, ఎందుకంటే ఆ ధనియాలు తినేటప్పుడు పంటి కింద పడితే చాలా రుచి ఉంటుంది. కాబట్టి కచ్చా పక్క దంచి వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్, ఆ కప్పులో నేను వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో వేసేసాను. ఇది ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉంటుంది. మీకు కాదు థిక్గా కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా శనగపిండి అయినా వేయచ్చు, లేదు అనుకుంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసిన థిక్నెస్ వస్తుంది. ఇక మసాలాలన్నీ వేసేసాము, దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి, ఈ 5 నిమిషాలు ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేస్తే ఈ పులుసు అంతా కూడా, మజ్జిగ పులుసు అంతా కూడా ఈ పకోడీలు బాగా పీల్చుకొని చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత రుచిగా ఉంటుంది అంటే అంత రుచిగా ఉంటుంది. మధ్యాహ్నం పూట ఈ ఎండలకు చల్లన్నంలో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని తిన్నామంటే బిర్యానీ కూడా పనికిరాదు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. Please subscribe to my channel. Thanks for watching.